గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ రవిసుమన్ రెడ్డి, సోమాజిగూడ యశోదాలో కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్. నార్మల్గా ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ స్పైన్ ఇన్ఫెక్షన్ అనేది టీబీ. అండ్ ఇంకా నార్మల్గా పుట్టుకతోనే ప్రతి మనిషికి మనకి టీబీ ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అంటే క్రిములు వచ్చేస్తాయి, కానీ మన ఇమ్యూనిటీ వల్ల మనము ఆ క్రిములని డార్మెంట్ స్టేజ్లో పెడుతుంది మన బాడీ. కానీ నార్మల్గా మనం చూస్తాం స్టూడెంట్స్ ఎవరైతే బాగా స్ట్రెస్ తీసుకొని చదువుతున్నారో, లేదంటే గర్భిణీ ఉమెన్ ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్, పోస్ట్ ప్రెగ్నెన్సీ, వాళ్ళకి డైట్ సరిగ్గా ఉండకపోవడము, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోవడము, తర్వాత హెచ్ఐవి పేషెంట్స్లో ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో వీళ్ళలో ఈ టీబీ రియాక్టివేట్ అవుతుంది. నార్మల్గా లంగ్స్లో ఉంటుంది, కానీ ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ ఇండియాలో చాలా కామన్ అండి. దాంట్లో స్పైన్ టీబీ అనేది చాలా కామన్ అన్నమాట. అయితే ఈ స్పైన్ టీబీ అనేది ఏ రీజియన్లోనైనా ఉండొచ్చు. మోస్ట్ కామన్ డార్సోలంబార్ ఏరియాలో ఉంటుంది, తర్వాత సర్వైకల్లో ఈ C1 C2 ఏరియాలో ఉంటుంది అన్నమాట. ఈ C1 C2 అంటే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వర్టిబ్రా దగ్గర ఉంటుంది. మిగతాదేమో మళ్ళీ అగైన్ లంబార్ ఏరియా, లంబార్ వర్టిబ్రా, ఈ సోయస్ మజుల్ అని ఉంటుంది. ఆ లంబార్ వర్టిబ్రాలో పస్ ఫామ్ అయిపోయి సోయస్ మజుల్లోకి వెళ్ళిపోయి సోయస్ యాప్సిస్ లాగా ప్రజెంట్ అవుతుంది. అయితే నార్మల్గా బ్యాక్ పెయిన్, ఎనీ బ్యాక్ పెయిన్ లాగానే ఇది స్టార్ట్ అవుతుంది, కానీ మందులతో తక్కువ కాదండి. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గదు. ప్లస్ నైట్ టైం చాలా పెయిన్ సివియర్గా ఉంటుంది, అండ్ దాంతోపాటు ఫీవర్ రావచ్చు, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, చిల్స్ ఫీల్ కావడము, తర్వాత ఈ పస్ పెరిగితే కాళ్ళల్లో వీక్నెస్ రావడము, యూరిన్ ప్రాబ్లమ్స్ రావడము, అండ్ దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ లైక్ లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ అపిటైటు, దేంట్లో ఇంట్రెస్ట్ ఉండకపోవడము, ఇవన్నీ ఉంటాయి. ఇలా ఎనీ బ్యాక్ పెయిన్ విచ్ ఇస్ నాట్ రిడ్యూసింగ్ విత్ రెస్ట్ ఫర్ 2 వీక్స్ అండ్ విత్ సింపుల్ పారాసిటమాల్ ఆర్ అనాల్జెసిక్స్, అలాంటి దాంట్లో ఫీవరు అసోసియేటెడ్ ఉండి సివియర్ పెయిన్ ఉంటే ఇన్ఫెక్షన్స్ గురించి మీరు శ్రద్ధ వహించి డాక్టర్ని కాంటాక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ట్యూబర్క్లోసిస్ అనేది చాలా ట్రీటబుల్ కండిషన్. అయితే నార్మల్ ట్యూబర్క్లోసిస్లో 6 to 8 మంత్స్ మందులు వాడితే దీంట్లో 1.5 ఇయర్ వరకు వాడాల్సి వస్తుంది. అండ్ కొన్నిసార్లు పస్ తీయడానికి ఏమైనా చిన్న చిన్న సర్జరీస్ కూడా చేయవలసి వస్తుంది, కొన్నిసార్లు మేజర్ స్పైనల్ ఫిక్సేషన్స్ చేయవలసి వస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ స్పైన్ ఈజ్ ఈజీలీ ట్రీటెడ్ విత్ మెడికేషన్స్ అండ్ రెస్ట్. అలాంటి అందుకే దాన్ని గురించి అవగాహన పెంచుకొని తొందరగా డిటెక్షన్ డయాగ్నోస్ అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్పైన్లో అనేది వెరీ రేర్ అండి. మోస్ట్ కామన్ పోస్ట్ ఆపరేటివ్ రావచ్చు, డిస్క్ సర్జరీలలో తర్వాత ఇన్ఫెక్షన్ పెరిగి డిస్కైటిస్ అని, అప్పుడు దాన్ని అగ్రెసివ్గా ఆ పస్ అంతా తీసేసి తర్వాత హీల్ అయిన తర్వాత మళ్ళీ బోన్ పెట్టేసి ప్లేట్ రాడ్స్ స్క్రూస్ చేసి ఫిక్స్ చేయవలసి వస్తుంది. వెరీ రేర్గా బ్రూసెల్లోసిస్ అని రావచ్చు, అది వెరీ వెరీ రేర్ కండిషన్, అది కూడా క్రానిక్ డిజీజే. కానీ అది నార్మల్గా ఫామ్లో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే ఫారెస్ట్ ఏరియాస్లో పనిచేసేవాళ్ళు వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఏదైనా కానీ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ స్పైన్ కానీ డీజనరేషన్ కానీ కరెక్ట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్తో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం చాలా బాగుంటాయి.